నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్మికులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి నేటి నుండి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, కార్మిక హక్కులను కాలరాచే చట్టాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఆత్మకూరు మున్సిపల్ జేఈసీ నాయకులు నాగరాజు, నాగేంద్ర ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు ఆపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఇయాల రాష్ట్రంలో ఏఈజీ చేయితేమి సిఐటి అయితేమి రెండు కలిసి జాయింట్ యూనియన్గా ఏర్పడి ఒక యూనియన్ ఈ సమ్మెకి పిలిపేయడం జరిగింది. ఎందుకంటే మనం గత రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 ఏళ్ళైంది. ఆయన ఎప్పుడైతే మేము అధికారంలో వస్తాను, నేను వస్తానే ఆయన పాదయాత్రలో నేను వస్తానే అవుట్సోర్స్ కార్మికులందరినీ నేను పర్మిట్ చేస్తానని చెప్పిండు. అయితే దాని తర్వాత ఆయన వస్తానే 6,000 అయితే కార్మికులు పెంచడం జరిగింది. మున్సిపాలిటీ కార్మికులకి అవతల 6,000 నుంచి 3,000 రూపాయలు అదే ఎల్తో 6,000 పెంచడం జరిగింది. దాంట్లో నుంచి 3,000 రూపాయలు మళ్ళా తీసుకోవడం జరిగింది. అందువల్ల కార్మికుల విషయం అయ్యా కార్మికులు బాగా పనిచేస్తారు, కార్మికులు బాగా పనిచేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ కార్మికులు అదే కార్మికులు పనిచేస్తారు అని చెప్పి పొగుడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ కూడా ఆయన మున్సిపాలిటీ కార్మికుల కాళ్లు కడిగి నిత్యం తల్లుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఈ రకంగా జరిగి కార్మికులు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఈ మధ్యకాలంలో మనకి సత్యవాలయంలో ఉన్న కార్మికులు వాళ్ళకి ఈ మధ్యకాలం పర్మిట్ కూడా చేసిండ్రు. కానీ పర్మిట్ చేయమని మేము కూడా కోరుకుంటున్నాం. అయితే అవుట్సోర్స్ కాంట్రాక్టులందరినీ పర్మిట్ చేయమని చెప్పినాం. అంటే మున్సిపాలిటీ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి పర్మిట్ కోసం చూస్తుంటే వాళ్ళు చేసే పనేంది? నిన్న కాకుండా మొన్న ఇక్కడ మన గుంటూరులో జరిగిన పేను సమావేశంలో లక్షల ఇస్త్రాకులు పారేసిండ్రు. లక్షల మంది వచ్చిండ్రు, ఇస్త్రాకులన్నీ గ్లాసులన్నీ ఎక్కడింటి అక్కడ పారేసిండ్రు. ఇవన్నీ తీసేసి శుద్ధం చేసేదానికి ఎంతమంది కార్మికులు పనిచేసిండ్రు. కానీ వాళ్ళు ఎంత పనిచేసిండ్రు, వాళ్ళ టైం ఎక్స్ట్రా కూడా చేసిండ్రు. ఆ రకంగా కార్మికులు